అందరూ చూస్తున్నారు. రాష్ట్రం అనేక సమస్యల్లో ఉంది, ప్రజలు అనేక ఇబ్బందుల్లో పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు పదే పదే బటన్ నొక్కినా అంటున్నారు. తల్లి నొక్కేస్తండి, రెండు బటన్లు, ఒకటి కాదు రెండు. ఒక బటన్ నొక్కేస్తేనే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం రెండో బటన్ నొక్కేస్తేనే అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పడుతుందండి. ఎలా పడుతుందో చెప్పండి. చెప్తా కరెంట్ ఛార్జీలు 9 రూపాయల నుంచి బాగుడు. ఏమో మార్చి మాసం బిల్లు వచ్చింది ఏప్రిల్లో, అందరికీ బాగా కాలేదు. అవునా చెప్తాండి, 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 15 వస్తున్నాయి. ఇంకా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్తపైన పన్ను వేస్తున్నారు, నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతేందో చివరికి క్వార్టర్ బాటిల్ 9 గుర్రాలు ఉందే, ఆ 9 గుర్రాల్లో ధరలు కూడా పెంచి బాధలేదు బాధలు. అందుకే ముఖ్యమంత్రి గారు 2 బటన్లు ఉండేది, ఒక బటన్ నొక్కడు 10 రూపాయలు పడుతుంది, 2 బటన్ నొక్కడు 100 రూపాయలు విషయం పడుతుంది. అమ్మా నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరే నేను తెలుసుకున్నాను. అందుకే పవన్ అన్నా చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీ ఇచ్చింది. వచ్చారా మా వాళ్ళ ఇంటికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి క్యాలెండర్తో కూడిన ఆ హామీలు మీకు ఇచ్చారా? అందులో ఉన్న సార్ చంద్రబాబు చెప్పండి. అమ్మా దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. తల్లి అమ్మా మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి తెల్లని చదివిస్తున్నారు, చదువుకుని బయట వచ్చే ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఉద్యోగాలు కల్పించేదే మా లక్ష్యం, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం తల్లి. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మీకు అందజేస్తాం. రెండు హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు వస్తాం, సంవత్సరానికి 18000, 5 సంవత్సరాలు 90000 రూపాయలు మీ అకౌంట్ లో వస్తాం. మూడో హామీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగిందండి. ఆ గ్యాస్ ధర వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే మన ఆదుకునేదానికి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ప్రతి రైతు కి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20000 రూపాయలు కూడా అందిస్తాం. ఇంకా 5వ హామీ ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డ మీద అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15000 రూపాయలు వస్తుంటాను. అంటే ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంతమ్మా? డాక్టర్ సంఘాలు ఉన్నాయి తల్లి చెప్పింది కదా, ముగ్గురుంటే ఎంతమ్మా? 45000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. ఇంకా 6వ హామీ ఏంటండి, నేను మర్చిపోయా అందరినీ అవుతున్నారు, మగవాళ్ళు వస్తున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నానండి. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయి సభ వాడుతున్నారు. ఇప్పుడు 2024లో ఏం చేస్తున్నారు అనుకున్నారు? వాళ్ళు కావాలని వాలంటీర్ చేస్తా వైకాపా తరఫున ప్రచారం చేయించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ లో ఏకంగా వాలంటీర్ని ఈ పెన్షన్ ఇవ్వద్దు 2 నెలలని పక్కన పెట్టేస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? పెన్షన్ ఇచ్చే సమయం వచ్చింది, 100కి 100% నిధులు ఇక్కడ సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా ఇప్పించారు. కానీ నేను చేసింది ఏంటో తెలుసుకోండి, మొదటి రోజు కేవలం 10% నిధులు ట్రాన్స్ఫర్ చేశారు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టుకున్నాము, సచివాలయం ఉందని ఉంచున్నాం, 32 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ సవాలు వాడుకుని సభ రాజకీయం చేస్తున్నారు. అందుకే వృద్ధులందరినీ మీ నోకే శామిస్తున్నారమ్మా. ఇంకా 2 నెలలు ఉపయోగపట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, 3000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు,
ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయం, సర్పంచులు, ఎంపీటీసీలు, మీ శాసనసభ్యుడిగా మీ లోకేష్ అందరం పనిచేస్తాం. మీకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం తండ్రి. ఇంకా మన ఊళ్ళో మైనార్టీ సోదరులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీరందరూ ఒక్క విషయం ఆలోచించాలి. 2014లో బీజేపీతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో రంజాన్ మాసానికి రంజాన్ తోహఫా ఇచ్చాం, హజ్ యాత్రని సబ్సిడీ ద్వారా పంపించాం, హజ్ హౌస్ పెట్టాం. రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులు ఇద్దాం కూడా మన ప్రభుత్వం నిధులు కేటాయించాం. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందని ఏం చేశారో మీరందరూ ఒక్కసారి ఆలోచించారు. రంజాన్ తోఫా కట్, హజ్ యాత్రకి రావాల్సిన సబ్సిడీ కూడా క్యాప్ పెట్టారు తల్లి. దులాన్ పథకానికి కొత్త షరతులు తీసుకొచ్చి ఇంకైనా పెళ్లి జరిగినా డబ్బులిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అమ్మా ఇస్లాం లో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది నంద్యాల నియోజకవర్గంలో అబ్దుల్ సలాం ఆయన ఒకప్ప నాయకులు వేధించారు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని అబ్దుల్ కలాం వీడియో పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు.